ओके फ्रेंड्स, एट लास्ट वंस अगेन वी कनेक्टेड. सो आई थिंक आई एम ऑडिबल, आई होप. ओके, लेट मी शेयर द लिंक. ఓకే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ లింక్ అయిపోయిన తర్వాత ఫోర్ లింక్స్ ట్రై చేశాను. ఫోర్ లింక్స్ ఫెయిల్యూర్ అయ్యాయి. బట్ నేను ఎక్కడ డిప్రెషన్కి లోన్ అవ్వలేదు. ఇంకొక కొత్త లింక్ చేసుకుంటూనే వచ్చాను. ఫిఫ్త్ లింక్ సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ 130కి పెట్టుకుందాం అనుకున్నాం, తర్వాత 140, తర్వాత 150, తర్వాత 2, తర్వాత 250కి క్లాస్. ఎక్కడ నేను అరే ఇది లింక్ ఫెయిల్ అవుతుంది అని కాంప్రమైజ్ ఎక్కడ కాలేదు. నేను ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. ఈరోజు క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో అందించాలన్న ఒక దృఢ నిశ్చయంతో వచ్చాను. నేను ఎక్కడ నెగిటివ్ ఆలోచన తెచ్చుకోలేదు. నేను అయ్యో ఇది డిస్కనెక్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో అక్కడ నా ఫ్రెండ్ లింక్ తయారు చేస్తాడండి. సో అతను కూడా అన్నాడు మరి నెక్స్ట్ వీక్ ఏం చేసుకుందాం అంటే, లేదరా మరి మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ చేసాం కదా ఎందుకులే అని అనుకున్నాను. అనుకుని మళ్ళీ వెంటనే నేను లేదు లేదు విల్ గివ్ వన్ మోర్ ఫైనల్ ట్రై అని చెప్పేసి అనుకుని వి ట్రైడ్ ఇట్ అండ్ వి సక్సీడెడ్. So, it might not be related to the depression, but disappointment, kada? Midivina disappointment, depression. Am I right or not? So, ekkada enni prayatnalu chesukunte ellipothu undale, ekkada manam aagi pokurdu. Adi nenu cheppedi. Result, whatever it is, you should go ahead, that's it. So, come back to the main topic, continuation of the first. So, nenu ee job, ivanni okay, fine. మరి జాబ్ లేదు ఏంటి ఎలా అని చెప్పేసి నేను ఎక్కడ భయపడలేదు. నా ప్రయత్నం మళ్ళీ యాజ్ యూజువల్గా నేను జాబ్ ప్రయత్నం చేసుకున్నాను. అది రావడం జరిగింది. చక్కగా నా జాబ్లో కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇప్పుడు లాక్డౌన్, పని లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చక్కగా నేను కూర్చొని నా పని చేసుకుంటున్నాను. ధ్యానం చెప్తున్నాను. కరోనా వైరస్ పేషెంట్స్ కూడా నేను మెడిటేషన్ ద్వారా మేము హీల్ చేస్తున్నాం. పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనే ఒక ఆన్లైన్ సంస్థ ద్వారా, ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము అందరికీ మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తున్నాం అంత ఉచితంగా. అలాగే ఆనాపాన సతి మెడిటేషన్ ఛానల్ ద్వారా కూడా ఎంతోమందికి ఈ యొక్క ఈ మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ చెప్పడం, ఉచితంగా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కడ మనము డిసప్పాయింట్మెంట్ అనేది తెచ్చుకోకూడదు. సో నేను చక్కగా ఆ మెడిటేషన్, నాకు ఎందుకు నేను ఇటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండగలిగానంటే బికాస్ ఆఫ్ ద మెడిటేషన్. ఇట్ హ్యాడ్ గివెన్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు మీ. అసలు డిప్రెషన్ అనేది చాలా చిన్న విషయం అది. బట్ అది మనకు ఇప్పుడు ఒక పాలు ఉన్నాయి, పాలు పెరుగు చేయడానికి ఒక నైట్, వన్ నైట్ టైం పడుతుంది. అంటే పెరుగు తోడేయగానే కొన్ని గంటలకు అది పెరుగు అవుతుంది. అదే పాలని విరగొట్టాలి అంటే ఒక నిమ్మకాయ డ్రాప్ వేసినా, ఒక సాల్ట్ వేసినా వెంటనే విరిగిపోతుంది. అది అంటే చెడగొట్టడానికి కొన్ని సెకండ్స్ సరిపోతాయి, కానీ బాగు చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈ విషయం మనకు చిన్నప్పటి నుండి తెలుసు. బట్ మనం అయినా సరే ఆ యొక్క ఫాస్ట్ రిజల్ట్స్ కావాలని చెప్పేసి మనం షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ మీద డిపెండ్ అవుతుంటాం. సో అలాగే మెడిటేషన్ కూడా ఇట్స్ నాట్ ఎ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఓకే, సో ఇలా కూర్చోగానే అలా మీకు నెక్స్ట్ డేనే మీకు రిజల్ట్స్ రాదు. ఎందుకంటే మీ మీద మీరు వర్కౌట్ చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ పోతూ ఉండాలి. సో మితిమీన డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి నేను 1 వీక్ క్లాసెస్ తీసుకున్నాను. అట్లా నేను ఒక 5 to 6 పీపుల్కి తీసుకున్నాను. కొందరికి 3 డేస్, కొందరికి 1 వీక్ అలా తీసుకున్నాను. సో వాళ్ళని మోటివేట్ చేస్తుందని చెప్పేసి. మిగతా వాళ్ళకి నేను మధ్య మధ్యలో వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు నాకు. నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను మెడిటేషన్ ద్వారా ఇలా చేస్తూ పోతుండండి, సో మెడిటేషన్ బుక్స్ చదవాలని చెప్పేసి. సో మెడిటేషన్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి అండి. ఎందుకంటే స్పిరిచువాలిటీలో మనకు చాలా విషయాలు తెలుసుంటాయి. స్పిరిచువాలిటీలో వాళ్ళు రాసేది ఇవే ఎక్కువగా, ఈ మైండ్ పవర్ గురించే రాస్తారు. మొత్తం స్పిరిచువాలిటీ ఇస్ టోటలీ రిలేటెడ్ టు ద మైండ్ పవర్ అండి, రైట్? మీ మైండ్ని శూన్యం చేసుకోవడమే కదా, ఎలా చేసుకోవాలనే దాని గురించి మొత్తం ఆ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్,
ఈ డిప్రెషన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు చక్కగా ధ్యానం చేసుకుంటూ పోతుంటే మీ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ అనేది మొత్తం ఒక ఇంబ్యాలెన్స్గా ఉన్నవన్నీ బ్యాలెన్స్గా అయిపోయి మిమ్మల్ని మీరు ఒక ప్రాపర్గా కరెక్ట్ రెక్టిఫై చేస్తుంది. అది ఆ రెక్టిఫై చేసినప్పుడు అప్పుడు మీరు ఆటోమేటిక్గా కంపారిజన్ చేసుకోరు. అసలు కంపారిజన్ అనవసరం అని చెప్పాను కదండి, ఆ కంపారిజన్ అనే వర్డ్ అనే రాదు అక్కడ. ఇంకా చక్కగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉంటారు, నిన్నటికంటే ఈరోజు బాగానే ఉన్నానా లేదా. సో లైక్ ఇప్పుడు నా కేసులో తీసుకుంటే నేను నిన్న కెనడాకి ప్రాసెసింగ్ చేశాను, అయిపోయింది, ఈ రోజు నాకు ఈ జాబ్ వచ్చింది, జాబ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నాకు కెనడా వచ్చిందంటే ఓకే ఫైన్, వాడికి అప్పుడు అది రాసి పెట్టింది, వాడికి వచ్చింది, వాడు ప్రయత్నం చేశాడు, ఓకే ఫైన్, నా ప్రయత్నం నేను చేశాను, అయినా నాకు రాలేదంటే బహుశా నాకు రాసి పెట్టేనా ఉండకపోయి ఉండొచ్చు, లేకపోతే నాకు ఇక్కడ నేను బహుశా నేను ఇండియాలోనే ఉండాల్సిన ఉద్దేశం ఉందేమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ షుడ్ యాక్సెప్ట్. అంతేగాని ప్రయత్నం చేసిన తర్వాత రానందుకు ఫీల్ అవ్వడం అనేది మూర్ఖత్వం. అది కంప్లీట్ ప్రయత్నం చేయాలి. అప్పట్లో నేను ప్రయత్నం చేసే సమయంలో లేవు, అప్పుడు ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు అతనికి వచ్చిందంటే అతను బహుశా వేరే అప్లికేషన్ అయి ఉండొచ్చు, రానివ్వండి, ఓకే ఫైన్, నౌ ఐమ్ హ్యాపీ విత్ మై జాబ్, వాట్ ఐఎమ్ డూయింగ్. అట్లా మనము ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్ళాలి. ఆ పాజిటివ్ దృక్పథం అనేది ఫస్ట్ మనము ఆ చిన్న మనకున్న ఫ్రెండ్ సర్కిల్ని చేంజ్ చేసుకోవాలి అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళని, రెండోది మన మాట మాట్లాడే విధానాన్ని చేంజ్ చేసుకోవాలి, మూడోది ధ్యానం చేస్తూ పోతూ ఉండాలి. ఆ ధ్యానం చేస్తూ పోతున్నప్పుడు ఏమవుతుందంటే మన ఎథరిక్ బాడీ అంటే సెకండ్ బాడీలో మొత్తం ఈ యొక్క కార్మిక్ ప్యాటర్న్స్ అంతా సెకండ్ బాడీలో ఉంటాయన్నమాట. ఈవెన్ డిప్రెషన్ రిలేటెడ్ ఆలోచనలు ఇవన్నీ ఎందుకు వస్తాయి మీకు అంటే చెప్పాను కదండి, అది గత జన్మల యొక్క సంస్కారం కూడా ఉంటుందని చెప్పేసి. మీరు గత జన్మలు కూడా ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టింటే కనుక ఆ యొక్క కర్మలు కూడా ఉంటాయి, మరి వాటి యొక్క పర్యవసానం అనుభవించాలి కదా. సో అవన్నీ ఉంటాయి, అవన్నీ ఒక సింపుల్ ధ్యానంతో దగ్ధం చేసుకోవచ్చు మనం. ఆ ధ్యానం చేస్తూ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా కర్మలని దగ్ధం అవుతుంటాయి. అట్లాగే అవి దగ్ధం అవడమే కాదు మీకు జ్ఞాన వీచిక, మీరు జ్ఞానం సైడ్కి వస్తారు. మీరు ధ్యానం జ్ఞానానికి దారితీస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మీలో ఆ డిప్రెషన్ అనే ఆలోచన అనేది అసలు డిప్రెషన్ అనేది కాన్సెప్టే ఉండదు. మీలో లైఫ్ అంటే ఒక వైభోగం అన్న ఒక కాన్సెప్ట్లో ఉంటారు, అంతేగాని లైఫ్ అంటే వాళ్ళందరూ వాడికి వాడు హ్యాపీగా ఉన్నాడు నేను మాత్రం దురదృష్టవంతుని అని ఒక ఆలోచనలో ఉన్నాడు. అలా ఎవడన్నా ఉన్నాడంటే ప్రపంచంలో వాడు అవివేకి అజ్ఞాని వాడు. ఎందుకంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ని ఈ యొక్క పరిస్థితులు అన్ని మనమే సెలెక్ట్ చేసుకొని వస్తాం ఎర్త్ మీదకి. ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్, ఇది నేను ఒక థియరిటికల్గా చెప్పదలుచుకోలేదు, దీన్ని స్పిరిచువాలిటీకి నేను లింక్ చేసి చెప్తున్నాను. ఇది ఒకటి మళ్ళీ చెప్తున్నాను వినండి, మీ యొక్క డిప్రెషన్కి కారణం చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు కానీ మీ చుట్టుపక్కల బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చిన్నప్పటి నుండి మీ పట్ల ఏర్పరిచిన నమ్మకాలు, అవిటినే మీరు కంటిన్యూ చేసుకుంటూ రావడం వలన. రెండవది అవిటినే నమ్మేసి మీరు కూడా అదే విధంగా మాట్లాడడం, నాకేం వస్తుంది, ప్రయత్నం చేస్తారు, కష్టపడి చదువుతారు, కానీ నోటి నుంచి మాత్రం నాకు వస్తుంది అని మాత్రం ఒక్కసారి కూడా అన్నారు, ఏమో వస్తుందో రాదు, ఏమో వస్తుందో రాదు, ఏమో వస్తుందో రాదు, రావట్లేదు. సో మూడవది గత జన్మలో మీరు చేసుకున్న పాపకర్మాలను బట్టి కూడా దా యొక్క జన్మ ఆ యొక్క రిజల్ట్స్ కూడా అనుభవించడానికి ఈ జన్మలో మీరు ప్రారంభ కర్మలుగా తెచ్చుకుంటారు, వాటిని అనుభవిస్తూ ఉంటారు. అనుభవిస్తున్నప్పుడు అవి మీరు యాక్సెప్ట్ చేసుకుని తెచ్చుకుంటారు. కొందరిని చూస్తుంటాం మనం, వాళ్ళ లైఫ్ వాళ్ళని చాలా మంచి వాళ్ళుగానే ఉంటారు, కానీ వాళ్ళు పాపం లైఫ్లో అన్ని కష్టాలు ఎరా అంటే గత జన్మలో వాళ్ళు చేసుకున్న కర్మలు అవి వాళ్ళు ఈ జన్మలో రిజల్ట్ వాటిని అనుభవించడానికి తెచ్చుకుంటారు. బట్ దాని నుంచి కూడా బయటపడవచ్చు ఎలా అంటే ధ్యానం చేస్తూ పోతే. ఈ ధ్యానం చేస్తూ పోతే మీ ఎథరిక్ బాడీలో ఉన్న కార్మిక్ ప్యాటర్న్స్ అన్ని ఆ యొక్క ఆ కార్మిక్ ప్యాటర్న్స్ వల్ల మీ యొక్క ఎథరిక్ బాడీలో ఉన్న ఎనర్జీ ప్యాచెస్ అంటే ప్యాచెస్ కాస్త అవి కాస్త డిస్టర్బ్ అయి ఉంటాయి, అవన్నీ క్లియర్ అవుతాయి. క్లియర్ అయినప్పుడు ఆ కర్మలు నథింగ్ బట్ అక్కడ కర్మలు కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. తెచ్చుకున్న కర్మలు అక్కడ ఉంచుకున్న కర్మలు కూడా సంచిత కర్మలు అంటే అక్కడ ఉన్నవి, తెచ్చుకున్నవి అంటే ఈ ప్రారంభ కర్మలు, అలాగే మీరు చేయబోయే కర్మలు ఆగామి కర్మలు ఇవన్నీ మీరు సరి చేసుకోవచ్చు ధ్యానం చేసుకుంటూ. సో ఫ్రెండ్స్ మెడిటేషన్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, ఇంతకు మించింది వేరే ఏదీ లేదు. మీరు కావాలంటే ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోండి, చివరికి మీరు ఈ నేను చెప్పిన మాటకి మీరు కంక్లూజన్కి వస్తారు. దీన్ని మీరు డైలీ అభ్యాసం చేస్తూ పోతూ ఉండాలి. అభ్యాసం చేస్తూ పోతున్నప్పుడు మీకు విషయం తెలుస్తుంది. లాక్డౌన్ వచ్చింది నేను చాలా హ్యాపీగా అంటే నేను సింపుల్గానే ఉన్నాను, నార్మల్గా రియాక్ట్ అయ్యాను. నాకు అప్పుడు ప్రాజెక్ట్ ఉండేది, నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, నాకు ఈ మన ప్రాజెక్ట్ అయిపోయింది నాది. ఆ ప్రాజెక్ట్ ఉన్న సమయంలోనే మాకు లాక్డౌన్ వచ్చింది, అందరికీ ల్యాప్టాప్ ఇచ్చారు, నాకు డెస్క్టాప్ ఇచ్చారు. ఓకే, సో అందరు వెళ్ళిపోయారు చక్కగా, వాళ్ళ సొంతూరుకి వెళ్ళిపోయారు, మా అపార్ట్మెంట్లో ఎవరూ లేరు,
ఒక ఓన్లీ మేమొక్కరమే ఫ్యామిలీ, మొత్తం 8 ఫ్యామిలీస్ ఉంటాయి మా అపార్ట్మెంట్లో, మేమొక్కరమే ఉండిపోయాం బెంగళూరులో. అట్లా మేము 3-4 మంత్స్ ఉన్నాం అక్కడ. నా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది, 1 మంత్ 1 మంత్లో అయిపోయింది అది అక్కడ. మీ ఎవరికి అయిపోయింది ఆ ప్రాజెక్ట్? సో ఆ ప్రాజెక్ట్ అయిపోయింది కానీ వాళ్ళు లాక్డౌన్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను నా స్వస్థలానికి. నేను అక్కడే బెంగళూరులో ఇరుక్కుపోయాను నేను. బట్ నేనేం బాధపడలేదు, వర్క్ లేదు. సో సో ఇంకా కంపెనీ కూడా ఏం చెప్పేసింది, ఓకే బాబు టాటా బాయ్ అని చెప్పేసింది. ఓకే ఫైన్, యాక్సెప్ట్ చేసాం మేము. నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేశాను, ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేశాను. ఇంకా నేను మరి ఏం చేయాలా ఎలా చేయాలని చెప్పేసి ఆలోచించాను. ఇంకో 1-2 మంత్స్ చూసాను ప్రాజెక్ట్ వస్తుందో లేదో అని. ప్రపోజ్ చేశారు ప్రాజెక్టు, డిస్కషన్ కూడా అయిపోయింది. బట్ లాస్ట్ మినిట్లో ఏమైందంటే అవన్నీ హోల్డ్ అయిపోయాయి, అవన్నీ హోల్డ్ అయిపోయాయి, అవి రాలేదు. సో దానికి ఒక గ్లోబల్ విపత్తు అని ఉంది, ఇట్స్ కామన్ సెన్స్, దానికి నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఫైన్ ఓకే యాక్సెప్టెడ్. సో అక్కడ ఉన్నప్పుడు నేను ఆన్లైన్లో క్లాసెస్ తీసుకున్నాను చక్కగా, అట్లాగే నా సబ్జెక్ట్ని అప్గ్రేడ్ చేసుకున్నాను నేను. సో చక్కగా నా సమయాన్ని చక్కగా వాడుకున్నాను నేను. ఆ తర్వాత నేను మొన్న జస్ట్ ఆగస్ట్ 1 వీక్లో నేను ఇక్కడ రిటర్న్ నా హోమ్ టౌన్ నేను ఫ్లాట్ ఖాళీ చేసి రావడం జరిగింది. దానికి నేనేం ఫీల్ కాలేదు, మొత్తం లగేజు అంత అంత లగేజ్ కూడా తెచ్చుకోలేకపోయాను. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కూడా కొంచెం కోప, అంటే వాళ్ళు కూడా వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు నాకు అంటే మొత్తం అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా కూడా మొత్తం ఇది ఇయర్ మొత్తం ఉంటుంది సిచ్యువేషన్ అనే విషయం తెలుసుకుని చాలామంది వెంటనే ఖాళీ చేయడం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే ఫైన్, నేను కొంత సామాన్ని మా కజిన్ బ్రదర్ దగ్గర సర్దేసి ఫ్యామిలీని షిఫ్ట్ చేద్దామన్న ఆలోచనతో నేను స్టార్ట్ అయ్యాను ఆగస్ట్ 1 వీక్లో. సో స్టార్ట్ అయిపోయి నేను అక్కడ నుండి మూవ్ అయిపోయాను. ఇంకా నేను ఫ్లాట్ మొత్తం ఖాళీ చేసేసాను నేను. బట్ నేను నేను దానికి ఏం ఫీల్ కాలేదే, నాకు ప్రాజెక్ట్ లేదని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. నా ఫ్లాట్ ఖాళీ చేశాను, ఆ ఫ్లాట్ నాకు వెతుక్కోవడానికి 3 నెలలు పట్టిందండి. నేను అక్కడ వెళ్ళింది సెప్టెంబర్ 2019లో వెళ్ళాను నేను. ఓకే, నేను ఆ కొత్త ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యింది నేను నవంబర్లో. 2 మంత్స్ నాకు, సెప్టెంబర్ అక్టోబర్ 2 మంత్స్ నేను డైలీ ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళే ముందు 1 అవర్స్ ముందు వెళ్ళి మళ్ళీ ఆఫీస్ తర్వాత 2 అవర్స్ మొత్తం ఆ ఏరియా అంతా తిరిగేవాడిని. సాటర్డే సండే ఫుల్గా తిరిగేవాడిని. బండి మీద వెళ్తే ప్రతి ఇంటిని కవర్ చేయలేం కాబట్టి నడుచుకుంటే వెళ్ళేవాడిని నేను. అట్లా 2 మంత్స్ కష్టపడితే నాకు ఒక ఫ్లాట్ దొరికింది, మంచి ఫ్లాట్. సో బట్ నేను లాస్ట్ మూమెంట్కి ఏమైంది, ఇప్పుడు కరోనా వైరస్ చేయబట్టి ఆ ఫ్లాట్ కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. బట్ నేను దానికి కూడా ఫీల్ కాలేదు. అరే ఈ 9 మంత్సే ఉన్నామే అని చెప్పేసి నేను ఉల్టా, నేను ఒక 1 మంత్ బెంగళూరులో కాన్సెప్ట్ మీకు తెలుసు 11 మన అక్కడ 1 మంత్ పెయింటింగ్ ఛార్జెస్ అని ఆపేస్తారు. సో ఆ పెయింటింగ్ ఛార్జెస్ కూడా నేను వదిలేసుకున్నాను. ఎందుకంటే నేను అక్కడ ఉన్నది కూడా ఒక 1 ఇయర్, 1 ఇయర్ కూడా కాదు, హార్డ్లీ నేను ఒక 10 మంత్సే ఉన్నాను. బట్ నేను ఒక 1 మంత్ రెంట్ లాస్ అయ్యాను. అక్కడ నా కొన్ని వేరే హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా కొన్ని ఫ్లాట్లోనే వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా కార్లో నేను ఎంతవరకు వస్తువులు పడినా అంతవరకు పెట్టేసుకొని మిగతా అక్కడే వదిలేసి రావడం జరిగింది. బట్ దేనికి నేను ఫీల్ అవ్వలేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. దేనికి చెప్పండి ఫీల్ అవ్వడం? ఆ ఫీలింగ్ ముదిరితే ఇప్పుడు నేను కూడా కూర్చొని అయ్యో డబ్బులన్నీ లెక్కేసుకుంటూ కూర్చుంటే మరి ఇప్పుడు ఈ విధంగా హ్యాపీగా మీతో మాట్లాడుతూ ఉండేవన్నా చెప్పండి? లేదు కదా. సో అందుకే ఫ్రెండ్స్, ప్రతి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. అది మీకు ధ్యానం నేర్పిస్తుంది. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ప్రతి సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి దాంట్లో ముందుకెళ్ళి ఆ ధైర్యాన్ని ఆ గట్స్ మనకు మెడిటేషన్ ఇస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే బహుశా నేను ఇప్పుడు ఇది ఈ రూట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే దీంట్లో ఈ విషయం నేర్చుకోవడానికి అన్న విషయం మీకు మెల్లమెల్లగా బోధపడుతుంది. అప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ అవుతారు. సో ఫ్రెండ్స్, డిప్రెషన్కి ఒకటే ఒక మందు, ధ్యానం. మీరు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా అతను చూపించేది టెంపరీగానే, మీరు ఒక 2 రోజులు కాగానే బాగానే అనిపిస్తుంది, మళ్ళీ 3 రోజులు ఇంటికి వెళ్ళినాక మళ్ళీ అదే సైకియాట్రిస్ట్ ఉంటే బాగుంటుంది, ఎప్పుడు నాకు ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు కదా, అది మీకు బాగా నచ్చింది. సో ఇక్కడ మీకు మీరే ఒక సైకియాట్రిస్ట్ అయిపోవాలి. అయిపోయి మీరు ఆయన ఎలా మాటలతో మాయ చేశాడు, ఇక్కడ మీరు ఆ ధ్యానంతో మాయ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. సో మనం ఎప్పుడూ ఒకరి మీద డిపెండ్ కాకూడదు. ఆ సిచ్యువేషన్ నుంచి ఎంత తొందరగా కూడా బయటకు రాగలం. ఎంత డీపెస్ట్ డిప్రెషన్లో ఉన్నా సరే ధ్యానం చేయండి. ఆ ధ్యానంలో కూడా మీకు బాధ అనిపించి ఏడ్చినా ఏడుస్తూనే కళ్ళు తెరవకుండా అట్లనే ధ్యానం చేస్తూ పోతూ ఉండండి. కొన్ని రోజుల్లో మొత్తం ఆ ఏడిపోచ్చినప్పుడు ఆపుకోవద్దు, ఏడవండి. ఫైన్, ఏడుస్తున్నప్పుడు ఏడవడం ద్వారా కొంత బాధ వెళ్ళిపోతుంటుంది. తర్వాత ధ్యానం చేస్తూ పోతుంటే మీలో నెమ్మది నెమ్మదిగా ఆ ధైర్యం అనేది పుంజుకుంటుంటుంది. ఎలా అయితే ఒక పిల్లి పులి అవుతుందో ఆ విధంగానే ఒక భయస్థుడు
ఒక ధైర్యవంతుడు అయిపోతాడు. అన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొనే ఒక దమ్ము ధైర్యం వస్తుంది వాడికి. సో ఫ్రెండ్స్, ఈ డిప్రెషన్ అనేది ఇట్స్ ఏ అదొక డిక్షనరీ నుంచి మనం తీసేసేయాలి. దేనికి కంపారిజన్ చేసుకోవద్దు, మనకి ఎవ్వరు కంపారిజన్ కాదు. మన ఫ్రెండ్స్ మనం కలిసి చదువుకున్న మన బ్యాచ్మేట్స్ కూడా మన కంపారిజన్ చేసుకోవద్దు. ఎవరి లైఫ్ వాడిది, ఎవరి లైఫ్ వాళ్ళది, అంతే. ఇప్పుడు నేను వచ్చేసాను, నాకు ప్రాజెక్ట్ లేదు కాబట్టి. ప్రాజెక్ట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు. సో వాట్? బట్ నేనేమి అరే నాకెందుకు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి నేను ఎప్పుడు బాధపడలేదు. నేను వచ్చిన సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేశాను, దట్స్ ఇట్. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ ప్రతి దాంట్లో ఒక జరిగింది అంటే దాంట్లో మనకు ఏదో నేర్పించడానికి కోసం జరిగిందనే విషయం తెలుసుకోవాలి. జీవితం పట్ల ఒక మంచి పాజిటివ్ దృక్పథం ఉండాలి మనకి. ఈ డిపెండెన్సీ ఉంచుకోకూడదు. చాలామంది పేరెంట్స్ కూడా పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుతారు, అది చాలా తప్పు. వాళ్ళని బాధ్యతాయుతంగా పెంచాలి కానీ అల్లారుముద్దుగా పెంచొద్దు. మీరు ఎంత అల్లారుముద్దుగా పెంచి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ కోటీశ్వర్లు కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అవునా? చూడండి, ఫిల్మ్ స్టార్స్ చూడండి, ఒక మంచి పీక్ స్టేట్కి ఉన్న ఒక హీరోయిన్ కానీ ఎక్కువ శాతం వాళ్ళు వెంటనే సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక ఫిలిమ్స్ అనేది ఆ ప్యాట్ అంటే వాళ్ళకి ఆ పీక్ స్టేట్లో ఉన్న ఆ పీర్ రెప్యుటేషన్ లేకపోయేసరికి వెంటనే సూసైడ్ చేసుకుంటుంటారు. అంటే చూడండి, అంటే వాళ్ళకి వాళ్ళ పట్ల వాళ్ళకు ఒక కంట్రోల్ అనేది లేకపోవడం వల్లనే కదా ఇదంతా జరుగుతుంది. ఆ కంట్రోల్ లేకపోవడం వల్లనే ఇచ్చా నిన్నటి వరకు నేను మంచి సినిమాలని నన్ను అందరు రెస్పెక్ట్ ఇచ్చారు, ఈ రోజు నుంచి నాకు సినిమాలు లేవు, ఇప్పుడు వచ్చిన ఇప్పటివరకు సంపాదించిన ఈ డబ్బుతోనే నేను గెటన్ అవ్వాలి, లేకపోతే నేను దీంతోనే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి అన్ని, లేకపోతే మళ్ళీ మీతో పాటు ఇంకెవరెవరో కెరీర్లోకి ఎంటర్ అయిన వాళ్ళు వాళ్ళకి ఇంకా గుడ్ విల్ అట్లనే ఉంది, వాళ్ళకి మంచి మంచి ఫిలిమ్స్ వచ్చాయి మీకు రాలేదని చెప్పేసి బాధపడడం, ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని మీరు చిన్నగా చేసుకోవడం అన్నమాట. ఎప్పుడు ఎవరితో కంపారిజన్ చేసుకోవద్దు, అన్నిట్లలో సంతృప్తిగా ముందుకు వెళ్ళాలి, అన్నిట్లలో గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయని వాడు చేతగాని వాడే ఈ డిప్రెషన్స్ ఇవన్నీ కారణాలు ఎత్తుకుంటాడు. సో ఇట్స్ పిరికి వాళ్ళే ఈ యొక్క డిప్రెషన్కి వెళ్తారు, పిరికి వాళ్ళే సూసైడింగ్ అనేది చేసుకుంటారు. వాళ్ళు జీవితం పట్ల వాళ్ళకి ఒక ధైర్యం లేని వాళ్ళే ఈ యొక్క సూసైడ్ చేసుకుంటారు. సో మళ్ళీ ఇది ఈ గేమ్ ఏంటంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, చేసుకున్నాక వెంటనే సోల్ స్టేట్కి వెళ్ళిపోయినాక చాలా ఫీల్ అవుతారు, చిచ్చి నేను ఎంత సిలీ ఫెలోని, అనవసరంగా ఇంత చిన్న విషయానికి నేను సూసైడ్ చేసుకున్నానా. ఎందుకంటే ఒక లైఫ్ రావడానికి ఎంతో సమయం పడుతుంది. అంటే ఒక లైఫ్ అనేది ఎర్త్ మీద ఒక లైఫ్ తీసుకోవాలంటే దానికి చాలా పెద్ద ప్రణాళిక ఉంటుంది. చచ్చ ఎంత యూజెస్ మిస్టేక్ చేశానని చెప్పేసి చాలా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు లైక్ ఎలా అంటే, ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, క్రికెట్ మంచి ట్రైనింగ్, వాడు మంచి ట్రైనింగ్ తీసుకున్నాడు, వాడు మంచి రంజీ ట్రోఫీలో చాలా బాగా ఆడాడు, అంత బాగా ఆడాడు, వన్ డేస్లో ఆపర్చునిటీ వచ్చింది, లోపలికి వెళ్ళగానే ఏదో ఆవేశంగా సంథింగ్ అంటే ఆ వాళ్ళ మాటలకు వీళ్ళ మాటలకు ప్రభావితం అయిపోయి పిచ్చి పిచ్చిగా ఆడేశాడు. అప్పటి వరకు చాలా కంట్రోల్గా ఆడినవాడు రంజీ ట్రోఫీలలో, ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ దాంట్లో ఇంటర్నేషనల్ గేమ్లో అతనికి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ అపోజిట్ వ్యక్తికి పాకిస్తాన్ లేకపోతే ఆస్ట్రేలియాడో ఉన్నాడు అనుకుందాం, వాడు ఏదో మాట అన్నందుకు వీడు ఆవేశపడేసి ఆ బాల్ని 6-4 కొడదాం అని చెప్పేసి డక్అవుట్ అయిపోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు వాడు ఎలా ఫీల్ అవుతాడు, చిచ్చి చిచ్చి నేను ఇలాంటి అవమానాలు నాకు ఎన్నో జరిగాయి రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు కూడా, అప్పుడు నేను వాళ్ళ పట్ల ఎప్పుడూ నేను ఫీల్ కాలేదు, ఇప్పుడు నేను ఇలా ఎందుకు ఫీల్ అయ్యాను అని చెప్పి వాడు బాధపడతాడు ఆట నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఆటలో ఉన్నప్పుడు వాడు ఆ తెలియని ఆ కోపంతో ఆ భావోద్వేగంతో ఉంటాడు, ఐఎమ్ రైట్ ఆర్ నాట్? సో అట్లాగే మీరు జన్మని ఫినిష్ చేసుకుని పైకి వెళ్ళిపోయినాక మళ్ళీ మీరు ఫీల్ అవుతారు, చిచి నేను ఎంత మిస్టేక్ చేశాను, హౌ ఫూల్ ఐ యామ్ అని చెప్పేసి. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ టు ది ఎర్త్. ఎవరైతే సూసైడ్ చేసుకుంటారో వాళ్ళు తిరిగి ఎర్త్ రావడానికి ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, అండ్ ఇట్స్ మోస్ట్లీ ఇంపాసిబుల్ ఫర్ దోస్ పీపుల్ టు కమ్ బ్యాక్ టు ది ఎర్త్. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే హక్కు నిజంగానే ఎవరికి లేదు. మీ ఆత్మ మీదే, నా ఆత్మ నాదే, బట్ అయినా సరే నాకు ఎన్ని జరిగినా కూడా అవన్నీ మనకు పాఠాలే. మానాన్ని అవమానాన్ని సమానంగా తీసుకోవాలి, అదే మనము నేర్చుకోవాల్సింది ఎర్త్ మీదకి వచ్చేది ఇవన్నీ నేర్చుకోవడానికి. ఎలాగైతే ఒకసారి బ్యాటింగ్ చేసావు తర్వాత బౌలింగ్ కూడా చేయాలి కదా, తర్వాత ఫీల్డింగ్ కూడా చేయాలి కదా, అట్లనే మనము మానం వచ్చినా అవమానం వచ్చినా రెండింటినీ తట్టుకునే స్థితిలో ఉండాలి.
ఈ అవమానం వచ్చినప్పుడు తట్టుకోకుండా కూడా డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. నా జీవితంలో నాకు ఎన్నో అవమానాలు జరిగాయి, బట్ నేను ఎక్కడ ఎప్పుడు కూడా నేను డిసప్పాయింట్ కాలేదు, డిప్రెషన్లకు లోన్ కాలేదు. నేను ఆ యొక్క దృఢ సంకల్పం, ఆ యొక్క దృఢ నిశ్చయంతో మనం ముందుకెళ్ళాలి. అంతేగాని నాకు ఇది, నేను ఇలా అని చెప్పేసి అన్నిటికీ మనని మనం కించపరచుకోవద్దు, మనని మనం తక్కువ చేసుకోవద్దు. మన పట్ల మనకి ఇన్ఫీరియారిటీ ఉండదు, సుపీరియారిటీ ఉండదు, రెండు ఉండదు. రెండు మూడు సక్సెస్ రాగానే సుపీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఫెయిల్యూర్ అయితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళిపోవడం, అది తప్పు. రెండు వచ్చినా కూడా మీరు మధ్య మార్గంలో ఉండాలి. ఆ మధ్య మార్గాన్ని నేర్పించేది మెడిటేషన్. మెడిటేషన్ మీలో బయటికి మనం ఫిజికల్గా ఎంతో స్ట్రాంగ్ అని కనిపిస్తాం. ఆ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న పీపుల్ కదా ఈ మధ్య చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి మనం. మెంటల్గా మిమ్మల్ని స్ట్రాంగ్ చేసేది మెడిటేషన్. మీరు మెడిటేషన్ చేస్తూ పోతున్నప్పుడు అట్లాగే మీ గత జన్మలు చేసుకున్న పాపాలన్నింటినీ దగ్ధం చేస్తుంది. రెండవది, మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తుంది, మిమ్మల్ని ఒక పాజిటివ్ ఎమోషన్ సైడ్గా తీసుకెళ్తుంది. సో అండ్ డిప్రెషన్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్. ఒకతను అంటాడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు ధ్యానం కుదరట్లేదు సార్, ఎలా మరి? ఇంట్లో వారు నాన్ వెజ్ తినడం వల్ల నాకు ధ్యానము కుదరదా సార్? చూడండి, గండికోట రవీందర్ గారు మెసేజ్ పెట్టారు. వారు ఏమంటున్నారంటే, డిప్రెషన్ ఉన్నప్పుడు ధ్యానం కుదరట్లేదు సార్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఫైన్, యాక్సెప్టెడ్. సార్ ఎలా మరి? ఇంట్లో వారు నాన్ వెజ్ తినడం వల్ల నాకు ధ్యానం కుదరట్లేదా సార్? కారణం వెతుక్కుంటున్నాడు. ధ్యానం చేస్తున్నాను, ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు నాన్ వెజిటేరియన్స్, ఈయన వెజిటేరియన్ అయ్యాడు, బట్ మిగతా వాళ్ళంతా నాన్ వెజిటేరియన్, వాళ్ళ వైఫ్ వీళ్ళ పిల్లలు నాన్ వెజ్ తింటున్నాడు, బహుశా అందువల్ల నేను నాకు ధ్యానం కుదరట్లేదని ఒక కారణం వెతుక్కున్నాడు. అసలు కారణం వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకు మీకు? ఇప్పుడు పంపించిన మెసేజ్, ఇతను ఇంతకుముందు కూడా ఎన్నో కౌన్సిలింగ్ తీసుకున్నాడు, బట్ ఆయన ఎప్పుడు చూడు అందరు మాస్టర్స్ వింటున్నాడు కానీ ఆచరణలో చేయలేకపోతున్నాడు. గండికోట రవీందర్ గారు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా అందరు ధ్యానం చేసుకోమని చెప్తున్నారు. వీరు చాలామంది మెడిటేటర్స్ని కూడా అప్రోచ్ అయ్యారు. ఐ నో అబౌట్ దిస్ పర్సన్, ఐ ఆల్రెడీ డిస్కస్డ్ విత్ హిమ్. బట్ వీరు ఆ ధ్యానం మీద ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఇంకా వేరే ఏదైనా తేలికైన మార్గం ఏమైనా ఉంటుంది, అది అవలంబిద్దామనే ఆలోచనలోనే ఉన్నాడు ఆయన. ఎప్పుడైనా మనం ఒక దాన్ని చేస్తున్నప్పుడు ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేనప్పుడు ఎవరు ఏం చేయలేం. ఆ నమ్మకాన్ని తెచ్చుకోవాలి, అది కష్టంగానే ఉంటుంది. అయినా సరే, ఇప్పుడు ఇటు చూడొద్దు అనగానే మనకు అటే చూడాలనిపిస్తుంటుంది. సో అటు చూడొద్దు అని ఫిక్స్ అయినప్పుడు మన మనసును కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అటు ఎంత కొట్టుకున్నా కూడా మనం ఎటే చూస్తున్నట్టుగా ఇట్లా మనం ఫిక్స్ అయిపోయామనుకోండి, ఒక 2-3 అవర్స్కి ఇబ్బందిగా ఉంటుంది. 4th అవర్ నుండి కొన్ని గంటల తర్వాత మీరు ఎవ్రీడే మీరు లేవగానే అసలు అటు పక్కకు చూడడానికి కూడా మీరు ఇష్టపడరు. అంటే అలా మీరు సెట్ అయిపోతారు. అంటే అన్ని గంటలు మీరు డైలీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి. అట్లా మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది, బట్ ఆ ఇబ్బందిని అధిగమించడానికి కోసం ప్రయత్నం చేసిన వాడే డిప్రెషన్ నుంచి బయటికి రాగలుగుతాడు. ఆ ఇబ్బందిని అధిగమించకుండా అందులో కూర్చొని ఆ డిప్రెషనే వస్తుంది అని మళ్ళీ దాంట్లోనే ప్రయాణం చేస్తూ, లేదు లేదు ధ్యానం కాదు నాకు ఇంకా వేరే ఏదైనా ఉంటే బాగుంటుంది, నేను అదే చేస్తాను అని అనుకునే అనే ఒక అజంప్షన్కి వస్తారు చూసారా, వాళ్ళు లైఫ్లో దిగలేరు. ఎందుకంటే నేను చెప్తూనే ఉన్నాను, ధ్యానం చేస్తూ వెళ్ళండి, ధ్యానం చేస్తూ చక్కగా మీరు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, అంటే చక్కటి మంచి విషయాలు మాట్లాడే వాళ్ళ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న పీపుల్ దగ్గరికి వెళ్ళేసి, బాబాయ్ నాకు జాబ్ రావట్లేదు అండి, మరి ఏం అంటే ఏం పర్లేదురా వస్తుంది, ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త పోస్టులే పడుతున్నాయంట కదా, వస్తేలే జాబ్ అని చెప్పేసి అంటాడు. అది ఎలా అనిపిస్తుంది మీకు? ఊరట కలిగిస్తుంటుంది. అదే కొందరు ఉంటారు సెల్ఫిష్ పీపుల్, ఓన్లీ మార్కెట్లో నిజంగానే ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాడికి అవగాహన లేదు, వీడు మెల్లదా వీడిని కాస్త మెంటల్గా డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి, అవును కష్టము, మొన్న మా ఏరియాలో కూడా ఒకటికి జాబ్ పోయింది, వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయాడు సంథింగ్ అని చెప్పేసి ఉంటాడు, వాడన్నీ అప్పులు అయిపోయాయని చెప్పేసి. అలాంటి పీపుల్ చాలామంది ఉన్నారు మార్కెట్లో. సో ఇలాంటి పీపుల్కి దూరంగా ఉండాలి. మీరు పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న పీపుల్ కనెక్ట్ అయినప్పుడు మీకు ఆ యొక్క బూస్టప్, ఆ ఎనర్జీ బూస్టప్ అనేది జరుగుతుంది, మీకు షేరింగ్ జరుగుతుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ లైఫ్లో అన్ని మీరు అటువంటి యొక్క స్థితుల్ని, అటువంటి పరిస్థితులు మీరు ఆకర్షిస్తారు, ఆ పాజిటివ్ సిచ్యువేషన్స్ని. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన పేరెంట్స్, వైఫ్ అంటే వాళ్ళని అవాయిడ్ చేయలేం కదా, అంటే వాళ్ళ పట్ల ఉపేక్ష వహించాలి.
ఉపేక్ష వహించాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని మాంసం తింటున్నారు, ఓకే ఫైన్ ఉపేక్ష వహించండి, అంతేగాని అదొక రీజన్గా మీరు ఎందుకు చేసుకుంటున్నారు? మీరు ఒక కారణం వెతుకుంటున్నారంటేనే వాడు పిరికివాడు అన్నట్టు. కారణాలు ఎందుకు? సింపుల్ చెప్తాను, మీకు బాగా ఆకలిగా వేస్తుంటుంది, ఓకేనా అండి? మీకు ఒక మీరు బస్సులో వెళ్తున్నారు, సరే బస్సు ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వాలి. హాఫ్ అన్ అవర్ రీచ్ అయిపోయిన తర్వాత నేను అన్నం తిందాం అనుకుంటారు మీరు. బస్సు కాస్త మధ్యలో ఏదో సంథింగ్ ట్రాఫిక్ జామ్ అయింది, లేకపోతే బస్సు ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాతనే బస్సు స్టార్ట్ అయింది అనుకుందాం. సో మీకు అప్పటికి బాగా ఆకలిస్తుంటుంది, బస్సులో అందరూ లుల్లి ఫుల్ గొడవ గొడవ చేస్తుంటారు, అంటే అల్లరి అల్లరి చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ అట్లా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుందాం, అందులో మీకు ఒకరికి ఆకలిస్తుంది, మీరు ఏం చేస్తారు అక్కడ? ఆ టిఫిన్ బాక్స్లో ఉన్న ఫుడ్ తింటారా, లేదా బస్సు నడుస్తుంటుంది అక్కడ వాళ్ళు ఎగురుతూ ఉంటారు, మీకు ఇక్కడ తినాలనిపిస్తుంటే మీరు తింటూ ఉంటారా లేదా? సో మీరు తింటున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి మీరు వాళ్ళ మీద ఇరిటేట్ అవుతారా? వాళ్ళు మిమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేసినా మీ ఆకలి మీద మీరు ఫోకస్ చేస్తారా లేదా? చేస్తారు, చక్కగా దాన్ని ఆస్వాదిస్తారు కూడా, అవునా కదా? సో అక్కడ మిమ్మల్ని ఎంతమంది ఆట పట్టించినా కూడా అవి మీరు పట్టించుకోకుండా మీరు చక్కగా మీ భోజనాన్ని మీరు తింటుంటారు. అంటే మీ ఫోకస్ మొత్తం ఎక్కడుంది? ఆ భోజనం మీద ఉంది. అట్లాగే మీ ఫోకస్, మీకు ఎంత డిస్టర్బెన్స్, ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎంత జరిగినా కూడా మీ ఫోకస్ అంతా మెడిటేషన్ మీద ఉండాలి. అప్పుడే మీరు, అంటే ఆ మెడిటేషన్లో మీరు ఎంత ఎవరు ఎంత డిస్టర్బెన్స్ చేసినా కూడా మీరు దానికి స్టికానే ఉన్నప్పుడు మీరు మెల్లిగా ఆ యొక్క థాట్ ప్యాటర్న్స్, ఆ డిప్రెషన్ థాట్ ప్యాటర్న్స్ నుంచి బయటికి రాగలుగుతారు. అంత అల్లరి జరుగుతున్నా కూడా మీరు ఆ గొడవతో సంబంధం లేకుండా భోజనం చేస్తారు. సో ధ్యానం కూడా అటువంటి స్థితిలోకి వెళ్ళాలి మీరు. చూడండి, వారే మళ్ళీ సమాధానం కూడా ఇచ్చారు, ఇలాగని మాస్టర్స్ చెప్పారు సార్. దట్స్ వాట్ ఏ మాస్టర్ అని ఇదే చెప్తారు. ప్రయత్నం అనేది ఫస్ట్ మన దగ్గర నుంచి మొదలు పెట్టాలి. కారణం వెతుక్కోకూడదు. కారణం అనేది వెతుక్కునే దిశగా మన మనస్సు మనం డైవర్ట్ చేస్తుంది. మనం ధ్యానంలో కూర్చునేదే మనస్సును శూన్యం చేయడానికి. మళ్ళీ ఆ మనస్సుకి మనం ఒక ఆలోచన ఇచ్చి ఆ కారణాన్ని మనం నాకు చెప్తున్నారంటే అది మనసు ఇచ్చిన ఆలోచనే కదా. దాన్ని చంపేయాలి, దాన్ని సహజ సిద్ధంగా చంపేయాలి, బలవంతంగా చంపేయద్దు. సో దానికి ధ్యానం ఒకటే మార్గం. డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ధ్యానానికి సంబంధించిన స్పీచెస్ వింటూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఆ యొక్క ఎనర్జీ బూస్టప్ జరుగుతుంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. సో అప్పుడు వాళ్ళు ఏదనుకున్నా కూడా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, డిప్రెషన్ వద్దు, ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలి లైఫ్లో. అసలు డిప్రెషన్ అనేది మన ఊహలు, మన ఆలోచనతో మనం ఏర్పరచుకున్న అదొక మీ నమ్మక వ్యవస్థ, చెడు నమ్మక వ్యవస్థ. అది మీ చేతిలోనే ఉంది, దాన్ని మొత్తం క్లియర్ చేసేసి, ఎలాగైతే ఒక కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ డిలీట్ చేసేసి ఇంకో ప్రోగ్రామ్ రాస్తారు, మాడిఫై చేస్తారు, అప్డేట్ చేస్తారు, అట్లాగే ఈ మైండ్ అనే ప్రోగ్రామ్ మీరు మాడిఫై చేసేయాలి. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి, చేసుకున్న దాని నుంచి బయటకు వస్తూ ఉండాలి. అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం. అప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం, చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు అంతా ఫ్రెండ్సే ఉంటారు, అందరూ ఫ్రెండ్సే ఉంటారు, మీ అందరితోనూ ఒక మైత్రి భావంతో ముందుకెళ్ళగలుగుతారు, మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ ద థింగ్స్. ఒకసారి చిన్న రీక్యాప్ చేస్తాను. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ అలాంటి మాటలు మాట్లాడే పీపుల్కి దూరంగా ఉండాలి. రెండవది, మనం కూడా ఎప్పుడూ నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. మూడవది, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. ఇంకొక విషయం, గత జన్మల నుంచి కూడా మనకు కొన్ని కర్మలు ఉంటాయి, అవి కూడా మనం అనుభవించడానికి కోసం మనమే ఆ శిక్ష వేసుకుని వస్తాం. ఆ శిక్ష ఒక జబ్బు రూపంలో కానీ, లేకుంటే మన మానసికంగా మానసికమైన సమస్య రూపంలో కానీ, అంటే ఇలా ఉద్యోగం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే, గత జన్మలో మీరు ఎవరికైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ శిక్షనే మీరు ఈ జన్మలో అనుభవించడానికి కోసం తెచ్చుకుంటారు. అటువంటి శిక్షల నుంచి కూడా, అటువంటి యొక్క కర్మ ఫలితాల నుంచి కూడా మీరు బయటికి రావడానికి ధ్యానం దోహదపడుతుంది. అది కూడా నేను మీకు చెప్పాను, ధ్యానం చేస్తున్నప్పుడు ఆ కర్మలనే దగ్ధమవుతాయి కాబట్టి మళ్ళీ మీరు ఆటోమేటిక్గా చక్కటి ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, సో అండ్ ఫైనల్ క్వశ్చన్, ఫైనల్ ఆన్సర్ టు గండికోట రవీందర్ గారు, మీరు 3 మంత్స్ నుంచి వెళ్ళి ఇదే అన్వేషణ చేస్తున్నారు కానీ ప్రయత్నం చేయట్లేదు. మీరు ప్రయత్నం చేయాలి, మీరు జీవితంలో ప్రయత్నం చేయడమే నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, మనము స్కూల్లో ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బ్యాడ్ వాడు రాసి, బట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ ఫెయిల్ అవుతాడు,
ఇంగ్లీష్లో సరిగ్గా మార్క్స్ రావు, అయినా సరే సెకండ్ క్లాస్కి ప్రమోట్ చేస్తారు. అప్పటికి వాడికి రాదు, థర్డ్ క్లాస్కి, ఫోర్త్ క్లాస్కి, ఫిఫ్త్ క్లాస్కి, ఇప్పుడు సిక్స్త్ క్లాస్కి వస్తుంది వాడికి. బెస్ట్ నాదే చెప్తాను, నాకు నాకు ఫిఫ్త్ క్లాస్ వరకు, సారీ ఫోర్త్ క్లాస్ వరకు నాకు మ్యాథమెటిక్స్ సార్ నాకు ఒక నిక్ నేమ్ పెట్టాడు, హెడేక్ అని చెప్పేసి. ఎందుకంటే నేను ఎప్పుడైనా హోంవర్క్ చేసేవాడిని కాదు, నా మ్యాథమెటిక్స్ అబ్బేది కాదు, అంటే నా దగ్గరే ప్రాబ్లం ఉందనుకునేవాడిని నేను, ఎప్పుడు తనులు తినేవాడిని. అయితే చాలా ఫీల్ అయ్యేవాడిని, భయపడటం నేను, భయపడేసి అంటే మ్యాథమెటిక్స్ మన అవ్వాలి కాదు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పి ఫీల్ అయ్యేవాడిని నేను. ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళాక ఒక సార్, ఆయన దగ్గర నేను ట్యూషన్కి వెళ్ళాను. అప్పుడు నా మ్యాథమెటిక్స్ మొత్తం చేంజ్ అయిపోయింది, నేను ఒక 100కి 60 to 70 మార్క్స్ తెచ్చుకోగలిగాను. సిక్స్త్ క్లాస్కి వెళ్ళాక నేను 100%, ఐఎమ్ ద క్లాస్ టాపర్ ఇన్ ద మ్యాథమెటిక్స్. అది ఎలా జరిగింది? నేను ప్రతిసారి నేను ఒక అపనమ్మక వ్యవస్థతోనే ముందుకెళ్తే నేను ఎప్పటికీ మ్యాథమెటిక్స్ నాకు వచ్చేది కాదు కదా. నేను ఫిఫ్త్ క్లాస్ వరకు నాకు మ్యాథ్స్ అబ్బలేదు, ఫోర్త్ క్లాస్ వరకు, ఫిఫ్త్ క్లాస్ నుంచి మ్యాథ్స్ అబ్బింది కదా. బట్ ఫోర్త్ క్లాస్ వరకు నేను మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయినా నాకు 35 మార్క్స్ పాస్ చేసే కదా పంపిస్తారు ఎవరైనా. సో అట్లాగే ఎవరికైనా చిన్న ఉన్నప్పుడు అప్పుడే రావు, ఫస్ట్ క్లాస్లోనే అందరికన్నా వస్తాయంటే పొరపాటు. ఆ సిచ్యువేషన్, ఆ టైం బట్టి అవన్నీ వస్తుంటాయి. బట్ మన ప్రయత్నం ఉన్నది ఇక్కడ, ప్రయత్న లోపం అని ఉండకూడదు. నా ప్రయత్న లోపం చేసుకుంటూ నేను నా ప్రయత్నాన్ని లోపం లేకుండా నేను ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. ఎన్నిసార్లు వినడానికి ప్రయత్నం చేసినా నాకు ఆ మాస్టర్ సూటబుల్ కాలేదు. ఎప్పుడైతే మాస్టర్ చేంజ్ అయ్యాడో, నాకు ట్యూషన్ పెట్టించుకున్నాను ఫిఫ్త్ క్లాస్లో, నాకు చాలా బాగా చెప్పాడు. వెంటనే ఒక సంవత్సరంలోనే నేను క్లాస్ టాపర్ ఎలా అవ్వగలిగాను? ఫస్ట్ నాలో ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెకండ్ సరైన మాస్టర్ దగ్గరికి వెళ్ళడం. సో అట్లాగే మీరు కూడా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దిశగా మీరు వెళ్ళాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు చంపేసుకుంటున్నారు, కారణాలు చెప్పుకోవడం నేర్చుకున్నారు మీరందరూ. ఈ డిప్రెషన్కి కారణాలు చెప్తారు అందరు, నాకు ఇలా అనిపిస్తుందండి, ఎందుకంటే నాకు ఇలా జరిగిందండి, అలా జరిగిందండి, నా లైఫ్లో అంతా దుఃఖమేనండి. ఎవరికి దుఃఖం లేదు జీవితంలో, ఎవరు మీ వరకు మీకు మీ దుఃఖమే మీ గొప్ప, నా వరకు నా దుఃఖం నా గొప్ప, అంతేగాని నీకు నాలాంటి కష్టం వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటారు. రాంగ్ అది, ఎవడి కష్టం వాడికి గొప్పనే. 10th class problem 10th class వాడికి సమస్య అది, 7th class మ్యాథమెటిక్స్ ప్రాబ్లం అనేది 7th class వాడికి గొప్ప అది. మీరు రిజర్వ్ చేసుకుంటే అమ్మో ఇంత ఇంత టఫ్ పేపర్ అంటే 7th class వాడికి వాడికి అదే టఫ్, 10th class వాడికి 7th class పేపర్ ఇస్తే అది ఈజీ ఉంటుంది వాడికి. బట్ 7th class వాడు కాబట్టి వాడికి అదే 7th class ప్రాబ్లం, అక్కడ వాడికి టఫే. 10th class వాడికి వాడికి ఆ ప్రాబ్లమే ఛాలెంజ్, 7th class వాడికి వాడు 7th class ప్రాబ్లమే ఒక ఛాలెంజ్. సో ఎవరైనా వాళ్ళ యొక్క ఆత్మ పరిణితి బట్టి ఆ సమస్యలు ఉంటాయి, అంతేగాని వయస్సు బట్టి అట్లా ఉండదు, జెండర్ బట్టి, ఆడమగ బట్టి అని ఉండదు, వాళ్ళ ఆత్మ పరిణితి బట్టి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఐ కవర్డ్ దిస్ సబ్జెక్ట్ ఎలాబరేటివ్లీ. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఇక నుంచి వెళ్ళి మీరు ఎవరైనా డిప్రెషన్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ అని చెప్పేసి అంటున్నారంటే, మిమ్మల్ని మీరు మీరే కావాలని మిమ్మల్ని మీరు ఒక బురదలోకి నెట్టేసుకుంటున్నారు అన్నట్టు. అక్కడ ఎవ్వరూ ఎవ్వరు సహాయం చేయలేరు, మనకి ఎవ్వరు సహాయం చేయరు, మనకు మనమే సహాయం చేసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు, ఇంకొక పాయింట్ నేను కవర్ చేశాను లేదు, పిల్లలకి బాగా డబ్బులు సంపాదించి పెడుతుంటారు, సంపాదించి పెట్టి వాడికి అక్కడో ప్లాటు ఇక్కడో ప్లాటు వాడిని ఒక ఉండొచ్చు, వాడికి కాస్త అమ్మాయి కూడా ఉండొచ్చు, బట్ వానికి చక్కగా ట్రైన్ చేయొచ్చు కదా, అలా చేయం, వీడు బతకలేడు బతకలేడు అని చెప్పేసి వాడు నిజంగానే వాడు నేను బతకలేనేమో అని ఒక ఆలోచనలో వాడు ఉండిపోతాడు. వాడు బాగా దండిగా డబ్బులు సంపాదించి పెడతాడు, సరే పెట్టావు కరెక్టే, సడన్గా వాడు పోయాడు సంపాదించిన వాడు, వీడు సడన్గా వీడు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడు? ఆ వచ్చిన అమ్మాయి డబ్బు చూసి రావచ్చేమో కదా, వీడి యొక్క బిహేవియర్ని చూసి ఆమె అడ్వాంటేజ్ తీసుకుంటే, వాట్ ఎవర్ కదా, ఐఎమ్ రైట్ ఆర్ నాట్? సో వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే, ఇంకెవరైనా అడ్వాంటేజ్, అదే వాడికి ఆ డబ్బు సంపాదించి పెట్టే దానిలోనే పడిపడ్డావు కానీ వాడికి ఒక చక్కటి వే ఆఫ్ లైఫ్ ఎలా బతకాలి ఏంటి అని చెప్పేసి లౌక్యమైన నేర్పించాలి కదా. లౌక్యం ఈ రోజుల్లో ఏ పేరెంట్స్ నేర్పించట్లేదు, లౌక్యాన్ని నేర్పించాలి చిన్నప్పటి నుంచే పిల్లలకి. అంతేగాని మీరు ఎంత సంపాదించి ఎనికేసినా అది ఎందుకు పనికిరాదు వాళ్ళకి. సో ఫ్రెండ్స్, పిల్లలకు చెప్పాల్సింది బయట బతికి తీరు ఎలా ఏంటిది అని చెప్పేసి. సో దానికి వాళ్ళకి చిన్నప్పుడు మీరు అవేం చెప్పకపోయినా పర్లేదు, ధ్యానం చెప్పండి వాళ్ళకి, చిన్నప్పటి నుంచి భయాలు చెప్పొద్దు వాళ్ళకి. ఇప్పుడు నాకు పాప ఉంటుంది, నా పాప ఎప్పుడైనా కొంచెం ఏదైనా చెప్పడానికి కానీ సంసహించినా కూడా నేను చాలా పుషప్ చేస్తాం మేము.
సో తను ఆ వెంటనే ఆ ఫియర్ ఫ్యాక్టర్స్ వాటి నుంచి బయటకు వచ్చేస్తుంది. సో మనము ఎప్పుడైనా సరే పిల్లలకు ఒక కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వాలి, అది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ ఫ్రీడంలోనే వాళ్ళని పెంచాలి. ఒక్కటే ఒకటి చేయాలి మనం, వాళ్ళకి చేయాల్సింది ఉపకారం ఏంటంటే మెడిటేషన్ నేర్పించాలి అంతే. ఓకే ఫ్రెండ్స్, సో లాస్ట్కి నేను కదా ఇప్పుడు ఎక్కడ లింక్ దగ్గర నిరుత్సాహపడలేదు నేను, ఇది ఫిఫ్త్ లింక్ చెప్పాను కదండి. సో ఫిఫ్త్ లింక్ ఈజ్ సక్సీడెడ్, దట్స్ ఇట్. ఐఎమ్ టుడే ఐమ్ హ్యాపీ బికాస్ ఐ కంప్లీటెడ్ ద సెషన్ అండ్ ఈ సబ్జెక్ట్ మీకు అందింది, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, లాక్డౌను ఎన్ని రోజుల నుండి ఎన్ని సంవత్సరాలు ఉండనివ్వండి, దానికి మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, పరిస్థితి అందరూ దీంతోనే బాధపడుతున్నారు. ఇక్కడ నాకు డబ్బులు లేవు అని చెప్పేసి బాధపడడం నేను అర్థం ఉందా? ఏమీ లేదు కదా, మరి ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఈ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోండి. మీ సబ్జెక్ట్ని అప్గ్రేడ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసే సమయం మీకు దొరికింది, ఆ సమయాన్ని స్పెండ్ చేయండి. కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పండి, ఎంతో మంచి పని, అది ఎంతో పుణ్యకార్యం. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ థాట్ ప్యాటర్న్ నుంచి ఇమీడియట్గా బయటకు వస్తారు. ఆ మాట్లాడడానికి కూడా మనసు ఒప్పుకోదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ఆ ప్రోగ్రామింగ్ అయి ఉన్నారు కదా. సో అప్పుడు మీరు ఆ వింటూ ఉండాలి, స్వాధ్యాయం నచ్చినా నచ్చకపోయినా వింటూ ఉండాలి, బలవంతంగా వింటూ ఉండాలి, బలవంతంగా ధ్యానం చేస్తూ ఉండాలి, ఆ చేస్తూ ఉండాలి. నేను నాకు ఆఫీస్లో ఒక్కొక్కసారి ఎన్నో సంఘర్షణలు జరుగుతుంటాయి ఆఫీస్లో కూడా, అయినా ఇంటికి వచ్చినప్పుడు నా ధ్యాన సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అన్ని గుర్తొస్తుంటాయి, బట్ నేను ఫిక్స్ అయ్యేవాన్ని. అవన్నీ నాకు అనవసరం, ఈ మనసును డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, అవన్నీ పక్కకు పెట్టేసి నేను ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. ఇంకా కావాలని ఒక అరగంట నేను నా ధ్యాన సమయాన్ని పెంచుకునేవాడిని. తర్వాత నాకు మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని ఫేవరబుల్గా ఉండేవి. సో ఫ్రెండ్స్, నేను చెప్పినవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మీకు అసలు విషయం బోధపడుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ ప్రాక్టీస్ ద మెడిటేషన్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద మెడిటేషన్. థ్యాంక్ యూ.